ఈ కమలంలో కల్లోలం పార్టీ వారిని మార్చి వలస నేతలకు టికెట్లు శ్రేణులను కలవరపెడుతున్న బీజేపీ ఐదో లిస్ట్ సినీ నటులు కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట సొంత పార్టీ నాయకుల్లో ఆవేదన మోడీ అమిత్ షా నడ్డాలపై అసంతృప్తి లోక్సభ ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి బీజేపీ విడుదల చేసిన ఐదో జాబితా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది దేశవ్యాప్తంగా 111 మంది అభ్యర్థులతో కూడిన ఈ లిస్టులో పలువురు మంత్రులు సీనియర్ నాయకులు సిట్టింగ్ ఎంపీలకు స్థానం దక్కలేదు ఈ జాబితాలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు నటులు మాజీ కాంగ్రెస్ కీలక నాయకులే గాక అసలు పార్టీలో కూడా లేని వారికి సైతం టికెట్ వచ్చాయి కేంద్ర మంత్రులు అశ్విని కుమార్ చౌబే వికే సింగ్ ఫిలిబిత్ ఎంపీ రావణ్ ఎంపీ వరుణ్ గాంధీ వంటి కీలక నాయకులకు చోటు దక్కని వారిలో ఉన్నారు సినీ నటులు కంగనా రనౌత్ అరుణ్ గోవిల్ వంటి వారికి బీజేపీ వారికి స్థానం కల్పించడం గమనార్హం అంటే వరుణ్ గాంధీకి టికెట్ ఇవ్వలేదు వికే సింగ్ వికే సింగ్కి అశ్విని కుమార్కు టికెట్ ఇవ్వకుండా మరి వాళ్ళని ఆపి ఈరోజు సినీ నటులు కంగనా రనౌత్ లాంటి వాళ్ళకి ఇచ్చారు మరి అదే కంగనా రనౌత్ నిన్న ట్విట్టర్లో పోస్ట్ పెడితేమన్నది మరి ఈషా ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది మరి దానికి సంబంధించిన విషయంలో వీళ్ళు ఏం చేసుకుంటారు ఏదన్నా చూడాలి ఏది ఏమైనా కూడా కమలంలో కల్లోలం సంబంధించిన విషయంలో భారతదేశ వ్యాప్తంగానే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది అసలు ఏం చేస్తున్నారు ఎవరికి టికెట్ ఇస్తున్నారు అర్థం కానటువంటి పరిస్థితి మరి ఏమీ సేతురా బీజేపీని వెంటాడుతున్న బ్యాక్ ఫుట్ భయం పోటీ చేయబోమంటున్న కొందరు ఏకంగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్న మరికొందరు అని చెప్పేసి వార్త ఉంది మరి ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు బీజేపీ కమలంలో కల్లోలం అనే వార్త చూసినట్లయితే ఇటు నాగర్ కర్నూల్ టికెట్ ఏమో బీఆర్ఎస్ నాయకులు రాములు గారి కొడుకు భరత్కి ఇవ్వడం జరిగింది ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరగాను ఎవరు ఇప్పుడు మనకు జహీరాబాద్కు సంబంధించిన విషయంలో కూడా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుండి పోయి బీజేపీలో చేరగానే ఆయనకు టికెట్ ఇచ్చారు ఎక్కడ చూస్తున్నా ఎక్కడ ఈ అంతెందుకు వరంగల్ జిల్లాలో వరంగల్ టికెట్ ఎవరికి ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఓడిపోయి అక్రమాస్తుల కేసులకు సంబంధించిన విషయంలో అక్రమాస్తుల అంటే నిందను నెత్తిమీద చేసుకున్నటువంటి వ్యక్తికి ఈరోజు బీజేపీ టికెట్ ఇస్తున్నారు వరంగల్ నుండి అంటే ఎక్కడ చూసినా మొత్తానికి మొత్తం ఈరోజు టికెట్లు ఎవరికి ఇస్తున్నారు అనే విషయాన్ని గమనించినట్లయితే మరి ఆరు రమేష్ కానీ మిగతా నాయకులు కానీ వీళ్ళందరికీ టికెట్ ఇస్తున్న క్రమం ఏదైతే ఉందో ఆ క్రమం మొత్తం కూడా ఈరోజు అంతేందుకు హైదరాబాద్ మహానగరంలో మాధవిలత అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అసలు ఆమె బీజేపీ పార్టీకి చేసింది లేదు బీజేపీ పార్టీ సభ్యత్వం లేదు మరి బీజేపీ పార్టీకి సభ్యత్వమే లేదు రాజాసింగ్ మొదటి రోజే ప్రెస్ మీట్ పెట్టి అసలు సభ్యత్వం లేని దానికి మీరు టికెట్ ఇచ్చారు పై ఇవన్నీ ఎవడు మొగోడు దొరకలేదు హైదరాబాద్లో ఆమెను వాళ్ళని తీసుకొచ్చి అసదుద్దీన్ ఓవైసీని నిలబెడతారు ఇది అసదుద్దీన్ ఓవైసీను బీజేపీ చేస్తున్న డ్రామానా వీళ్ళిద్దరు కుమ్మక్కయ్య రానే విధంగా మాట్లాడిన రాజాసింగ్ మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు బీజేపీ పార్టీ అసలు బీజేపీ పార్టీలో సభ్యత్వమే లేనటువంటి మాధవీలతను తీసుకొచ్చుకొని బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది మరి ఆమె టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత 3-4 అవర్స్ తర్వాత రాజాసింగ్ ప్రెస్ మీట్ పెట్టినాక పోయి ఆమె సభ్యత్వం తీసుకునేది పార్టీలో ఎంత మీద అంటే ఈరోజు నాగర్ కర్నూల్ కానివ్వండి జహీరాబాద్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి వరంగల్ కానీ ఇట్లా ఏరా ఎక్కడ చూసినా కూడా బీజేపీ పార్టీకి క్యాండిడేట్ లేరు క్యాండిడేట్లు లేకపోవడంతో ఈరోజు మేము 400 సీట్లు గెలుస్తాం తెలంగాణలో 10 సీట్ల పైన గెలుస్తాం అని అంటే ఎవరిని పెట్టుకోగలుగుతారు ఆరు రమేష్ని పెట్టుకోగలుగుతారా బీబీ పార్టీని పెట్టుకోగలుగుతారా మాధవీలత లాంటి వారిని తీసుకొచ్చి నిలబెట్టి గెలిపిస్తారా ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు ఎవరు గెలుస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు కాబట్టి ఈరోజు మీకు ఎంపీ అభ్యర్థులు లేక మీ ఎంపీలు డబ్బులు పెట్టుకునే అభ్యర్థులు లేక ఆ డబ్బులు పెట్టుకోవడం కోసం ఆరు రమేష్ లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి అక్రమాస్తుల కేసులు మేము రాకుండా చూసుకుంటామని చెప్పేసి కేసులు కొట్టేద్దామని చెప్పేసి చెప్పుకొని ఈరోజు వాళ్ళని తీసుకొచ్చుకొని మీ పార్టీలో ఎంపీలుగా టికెట్ ఇస్తున్నారంటే మీ పార్టీకి సంబంధించిన విషయంలో అసలు సభ్యులు లేరు సభ్యత్వం లేదు ఈరోజు మీరు చెప్తున్న లక్షలాది మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అవన్నీ జూటా మాటలు అనే విషయం కూడా ప్రజలకు అర్థమైపోతా ఉంది ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా ఎవరికి ఇచ్చింది ఈరోజు వికే సింగ్ లేదనంటే వరుణ్ గాంధీకి టికెట్లు ఇవ్వకుండా ఎవరికి టికెట్ ఇస్తున్నారు మీరు వరుణ్ గాంధీకి ఈరోజు ఆయన నిలబడేటువంటి స్థానం ఎక్కడ కూడా ఒకవేళ టికెట్ ఇచ్చినా కూడా రేపటి రోజున ఏ స్థానంలో నిలబడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఏం జరగబోతుంది మరి తన వ్యాఖ్యలతో మత విద్వేషాలు రెచ్చగొట్టే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ జాబితాలో బీజేపీ టికెట్ కేటాయించింది ఆయన మళ్ళీ బెగసురాయ్ నుంచి బరిలో నిలవనున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది మరి వరుణ్ గాంధీని బయటకు పంపించి మేనకా గాంధీకి సంబంధించిన విషయంలో మేనకా గాంధీకి టికెట్ ఇచ్చారు మరి మేనకా గాంధీ ఏ విధంగా ఉండబోతుంది మేనకా గాంధీని ఏ రకంగా బీజేపీ ముందు తీసుకోబోతుంది అనే విషయాన్ని కూడా అర్థం కానటువంటి విషయం అయితే ఏది ఏమైనా కూడా కర్ణాటక నుంచి 6 సార్లు ఎంపీగా గెలిచిన వివాదాస్పద నాయకుడు అనంత్ కుమార్ హెగ్డేకు ఈసారి బీజేపీ అవకాశం కల్పించలేదు
భారత రాజ్యాంగంపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి బీజేపీలకు వచ్చిన వారికి కాషాయ అధిష్టానం టికెట్లు కేటాయించిన గమనార్హం. ఇందులో సీతా సొరెన్, తపస్ రాయ్, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చి కాషాయ కండువ కప్పుకున్న నవీన్ జిందాల్కు కురుక్షేత్ర సీటు, జితిన్ ప్రసాద్కు ఫిలిబిత్ స్థానాన్ని బీజేపీ కేటాయించింది. కేరళ బీజేపీ అధ్యక్షుడు కె సురేందర వయనాడ్ లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేయనున్నారని చెప్పేసి మరి చూస్తున్నాం. మరి కేరళ నుంచి ఈరోజు కమ్యూనిస్టులను కాదని, కాంగ్రెస్ పార్టీని కాదని, బీజేపీ పార్టీ ఇట్లాంటి వ్యక్తిని, ఒకవేళ సురేందర లాంటి వ్యక్తిని వయనాడ్ నుంచి పోటీ చేపిస్తే బీజేపీ రాహుల్ గాంధీ మీద గెలవగలుగుతుందా ఏంది అనే విషయం కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రమే కాకుండా బీజేపీ దేశవ్యాప్తంగా కూడా అభ్యర్థులు లేనటువంటి పరిస్థితిలో, అభ్యర్థులు లేక కాంగ్రెస్ నుండి ఇతర ప్రాంతీయ పార్టీ నుండి కుమార్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా టికెట్లు కేటాయించి వాళ్ళని పోటీలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మరి బీజేపీ మేము గెలుస్తాం అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చుకొని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, వాళ్ళ అక్రమాస్తులకు సంబంధించిన విషయంలో, వాళ్ళ ఆస్తులకు సంబంధించిన విషయంలో ఎంతో కొంత బీజేపీకి ముళ్ళే మూట కడితే ఆ కట్టినటువంటి మూటను తీసుకొని ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా చూసుకుంటామని చెప్పేసి ఎలక్ట్రల్ బాణులు లేవు కాబట్టి డైరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ ఉండేదంటే మేము వీళ్ళు ఇంకో మేము మీ పార్టీలో చేరుతున్నాం, 100 కోట్ల రూపాయలు మీకు బాండ్ ఇచ్చినాం అని చెప్పి చెప్తే చలో మీ మీద కేసులన్నీ మాఫీ చేస్తున్నాం, మీరు మా పార్టీలో సభ్యత్వం తీసుకోరని చెప్పేసి బీజేపీ మొత్తం అదే చేసుకుంటూ వచ్చింది. అందరికీ మొన్న బయటపడ్డది కదా, ఈరోజు లిక్కర్ స్కామ్ కేసులో 100 కోట్ల రూపాయలు అవినీతి చేసిందని చెప్పేసి కవిత మీద ఆరోపణలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఆ లిక్కర్ స్కామ్లో ఈరోజు అరవిందో ఫార్మా నుండి 35 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ నాయకుడు. ఈరోజు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 35 కోట్లు తీసుకున్నారంటే 100 కోట్లలో 35 కోట్ల రూపాయల స్కామ్ బీజేపీ పార్టీ కూడా చేసింది. ఈ విషయం కూడా ప్రజలు గుర్తు చేసుకోవాలి, ఆలోచించాలే. ఈరోజు అరబిందో ఫార్మాకు సంబంధించినటువంటి వ్యక్తి మొదటగా ఆయన అరెస్ట్ చేసి కల్వకుంట్ల కవిత పేరును ఆయనే చెప్పిండు అని చెప్పేసి బినామీ కల్వకుంట్ల కవితకు నేను బినామీ అని చెప్పేసి చెప్పినని చెప్పేసి మాట్లాడినటువంటి బీజేపీ కానీ ఈడీ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏస్ ఆ రోజు 100 కోట్ల రూపాయలు అవినీతి అని చెప్పినా అందులో 35 కోట్ల రూపాయలు అదే అరబిందో ఫార్మో ఈరోజు కవితకు సంబంధించిన విషయంలో అంటే మా అప్రూవల్గా మారి కవిత పేరు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు 35 కోట్ల రూపాయలు లంచం బీజేపీకి ఎట్లా ఇచ్చిండు, మరి ఏ టూగా బీజేపీని కూడా చేర్చాలి కదా. ఈరోజు కవిత ఏమన్నా అయితే ఏ టూ బీజేపీ పార్టీ అయితే కదా, మరి ఎందుకు ఆ బీజేపీ పార్టీని ఈరోజు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో లంచం తీసుకున్న విషయంలో విచారణ చేయట్లేదు అనే విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈడీ నిజంగానే నువ్వు స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తే, స్వతంత్రంగా ఈడీ పనిచేస్తే ఈరోజు 35 కోట్ల రూపాయల అవినీతి జరిగింది కాబట్టి ఆ 100 కోట్ల స్కామ్లో 35 కోట్ల అవినీతి చేసిన నరేంద్ర మోడీని కూడా జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ని లేదంటే కల్వకుంట్ల కవితను కాదు లిక్కర్ స్కామ్లో పంపించాల్సింది. అరవింద్ కేజ్రీవాల్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కల్వకుంట్ల కవిత డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అరెస్ట్ చేసిర్రా, ఏ విషయంలో అరెస్ట్ చేసిర్రు అనే విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.